దళిత బంధును ఆపింది బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఈ నెల 7న లేఖ రాశారని మంత్రి హరీష్రావు ఆరోపించారు. ఏ బీజేపీ నేత వచ్చినా ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మడిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ అని, కేసీఆర్ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2016 చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. దళిత బంధు కూడా దళితులందరికీ అందుతుందన్నారు. తన స్వార్థం కోసం ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేశారన్నారు. ఈటల గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ప్రజలకు లాభమని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ భూముల పంచాయతీ వల్లనే ఈటల బీజేపీలో చేరారని, అదంతా హుజూరాబాద్ ప్రజల పంచాయతీగా ఆయన మాట్లాడుతున్నారన్నారు. కాల వేడతా, బొంద వేడతా, ఇంతేగా గోరి కడతా, అగ్గి వేడతా, గివి తప్ప ఈటల రాజేందర్ గారు ఏమైనా మాట్లాడుతుందా చెల్లె? నేను మాట్లాడమంటే ఇప్పుడు శురువు చేస్తే రేపు పొద్దుగాల దాకా తిట్టగలుగుతా, తిట్టినా తిట్టి తిట్టకుండా తిట్టగలుగుతా, తిట్టలేకనా ఏమి? నేను రాజేందర్ గారు ఆ తిట్లే వాళ్ళకి కడుపు నింపుతాయి. ఆ తిట్లు నువ్వు ప్రజలకు ఏం సేవ చేసినావు, ముంగటికి ఏం పని చేస్తావో ప్రజలకు చెప్పాలి తప్ప ఈ సొల్లు పురాణం మాట్లాడితే అది ప్రజలకు పనికి రాదు. ప్రజలను రెచ్చగొట్టో, ఏదో రకంగా అనుమానాలు సృష్టించో 4 ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా 2 నెలలు 4 నెలలు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. ఇప్పుడు రాజేందర్ గారు గెలిస్తే ఒక్క బీజేపీ పార్టీకి లాభం అవుతుంది, ఈటల రాజేందర్కు లాభం అవుతుంది, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మడిపల్లి ప్రజలందరికీ లాభం అవుతుంది, హుజూరాబాద్ ప్రజలకు లాభం అవుతుంది. ఒక వ్యక్తికి లాభం కావాలన్నా, వ్యవస్థకు లాభం కావాలన్నా, ప్రజలందరూ బాగుపడాలనా, ఒక రాజేందర్ గారు బాగుపడాలనా? మరి టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు బాగుపడతారు, టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు సేవ దొరుకుతుంది. ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. అవునన్నా కాదన్నా ఉండేది కేసీఆర్, ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, గవర్నమెంట్ వచ్చేది లేదు, ఉన్ననాడే చేసిందేమీ లేదు. మొన్న వడ్డీలేని రుణం రావాలంటే మీకు ఇవ్వలేదా చెల్లె? మేము మీకు పండుగ ముంగట అన్ని ఇవ్వాలి అంటే వడ్డీలేని రుణం తెచ్చి మీ అందరికి ఇచ్చినామా లేదా? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.